రేపటి రోజున వన్స్ అండ్ ఫర్ 175 నియోజకవర్గంలో టీడీపీ ఎన్ని నియోజకవర్గాలు గెలిచి బీట్ చేయబోతుంది, ప్రభుత్వాన్ని రాణించబోతుందంట? 150 సీట్లు తక్కువైతే రాదండి. పక్కానా? పక్కా వస్తుంది. ఏదా కాన్ఫిడెంట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగా చేస్తే ఆయనే విన్ అయ్యేవాడేమో, ఆయనే ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళేమో, కానీ ఆయన పాలన ఏం చేశారు, ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకు వెళ్ళిపోతున్నాయి. ఏం చేశారు, అభివృద్ధి ఏముంది? అమరావతి రాజధాని ఓకే చెప్పేసి వచ్చారు, తర్వాతనే మూడు రాజధానులు అంటున్నారు, పోనీ మూడు రాజధానులను డెవలప్ చేశారు, అదీ లేదు. సంక్షేమ పథకాలు, సరే సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయంటే అదీ లేదు. ఈ ఇప్పుడు పథకాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఏది 300 యూనిట్ల కరెంటు బిల్లు, ఇవన్నీ మైనస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కార్ 4 వీలర్ ఉండకూడదు, 40-50 గజాలు ఇల్లు ఉండకూడదు, ఇవన్నీ మైనసే. మైనస్తే మరి ప్రజల వ్యతిరేకత రావడానికి కారణం ఇవి మూడే. 300 యూనిట్ల కరెంటు బిల్లు వల్ల చాలా మందికి పోయినాయి. అసలు ఎప్పుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వైసీపీకి ఉండే జగన్మోహన్ రెడ్డి ఉండే ఓట్ బ్యాంక్ కూడా రెడ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒక అతను వికలాంగుడు అనమాట, ఒక అతను రాజాకారి తోటలో ఉంటారు, ఆవిడ వచ్చింది రెడ్లు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశానండి, నాకు పెన్షన్ పోయింది అన్నాడు. ఏంటమ్మా, ఎందుకంటే 50 గజాలు ఇల్లుందండి, 50 గజాలు ఇల్లుందంటే